కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాలు అభివృద్ధి ప్రజా సంక్షేమంపై పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పోచారెడ్డి రాకేష్ రెడ్డి అన్నారు. ఎల్లంతోట వద్ద గల విశాఖ నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని మోదీ పాలనలో పెట్రోల్ గ్యాస్ నిత్యవసర వస్తువులు ఆకాశానంటాయన్నారు. కేంద్రంలోనూ ఆంధ్ర రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాడే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అంబానీలు గదానీలకు పబ్లిక్ సెక్టార్ అన్ని కూడా ఇవాల నేషనల్ హైవేస్ కానివ్వండి, పోర్ట్స్ కానివ్వండి, ఎయిర్‌పోర్ట్ అన్నీ కూడా అమ్మేస్తున్నటువంటి ఘనత పప్పు బిల్లాలకు అమ్మేస్తూ దాదాపు ఈ మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మనం చూస్తే కట్టబెట్టే కార్యక్రమం నరేంద్ర మోడీ గారు చేస్తున్నారంటే ఎంత శోచనీయమో. ఒకసారి ఒకనాడు నరేంద్ర మోడీ గారు తిరుపతి వెంకన్న సాక్షిగా భారత్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఇవాళ 9 సంవత్సరాలు గడుస్తున్నా దాని ఊసే లేదు ప్రత్యేక హోదా ఇవ్వనని కూడా కరాకండి కావాలి మంత్రులు ఆయన చెప్తున్నారంటే ఎంత మోసమో ఒకసారి ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. పోలవరం ప్రాజెక్టుకి నిధులు లేదు, ప్రత్యేక రైల్వే జోన్కు నిధులు లేదు, వెనకబడిన జిల్లా ఉత్తరాంధ్ర రాయలసీమకు నిధులు లేదు. అదేవిధంగా మీరు చూస్తే అమరావతిని కూడా ముంచే కార్యక్రమం కూడా చేస్తున్నారంటే దీన్ని అడిగే పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైన రాజకీయ పార్టీలు అడిగే పరిస్థితులు లేదంటే ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఇంత మోసాలు చేస్తుంటే అడిగేవాళ్ళు లేడనుకుంటున్నారా? కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే ప్రశ్నిస్తున్నాం, మీరు ఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతదేశానికి ఏం చేశారు? ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా అమిత్ షా గారిని మీరు రేపు కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా దీన్ని అడ్డుకునే కార్యక్రమం చేస్తాం, నిరసన తెలిపే కార్యక్రమం చేస్తాం, శాంతియుతంగా రేపు అమిత్ షా గారి కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా సహకరించాలి, ప్రజలు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఫ్రంట్ మీడియా ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య కారణం ఏంటంటే రేపు సెంట్రల్ మినిస్టర్ గారు అమిత్ షా గారు విశాఖ ప్రకటనకు సంబంధించి మాకు ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ రాకేష్ శెట్టి గారు మరియు వంశపతి శ్రీనివాస్ గారు అయితే డి విజయనగరం డిసిసి ప్రెసిడెంట్ రమేష్ గారు, వేగు వెంకటేష్ గారు, వాసుదేవరావు గారు, పెద్ద నాగపాణి గారు, అలాగే మా ఎస్సీసీఎల్ చైర్మన్ కస్తూరి వెంకట్రావు గారు, మా సేవాదల్ గంగాధర్ గారు, పీసీసీఎల్ చిన్నబాబు గారు, మహేష్ గారు, ఇక్కడికి వచ్చిన మా సుధా గారు, సుజాత గారు, ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పెద్దలందరికీ పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తూ రేపు మనము శాంతియుతంగా నిరసన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖపట్నంలో చేస్తున్న నిరసనగా మనం ఒక రేపు కార్యక్రమం చేయాలనుకున్నాం. ఆ కార్యక్రమం సంబంధించి మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు పూర్తి వివరణ ఇచ్చారు. అలాగే మీరు కానీ బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్, వీళ్ళు కలిసి జగన్మోహన్ రెడ్డి రేపు ప్రత్యేక వాదా తల వంచి తెస్తానన్నాడు. తల వంచే దేనికంటే మోడీ గారు కాలు పట్టుకోవడానికే తప్ప ప్రత్యేకవాద తేడానికి కాదు, పోలవరం ప్రాజెక్టు చేయడానికి కాదు. ఆయన తాలూకా కేసుల కోసమనే మోడీ కాలు పట్టుకుంటున్నాడు తప్ప ఈ ఆంధ్రప్రదేశ్కి ఆ ముఖ్యమంత్రి గారి వల్ల చేసేది ఏదీ లేదని తెలియజేస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రి ఆయన కొడుకు ముఖ్యమంత్రి అవ్వాలి అనే ఆలోచన తప్ప ఆంధ్రప్రదేశ్ ఫలానా ప్రాజెక్ట్ రాలేదు. ఆయన హయాంలో కానీ ఇప్పుడు వైసీపీ హయాంలో కూడా ఒక మాట అసెంబ్లీలో అడగడానికి కూడా వాళ్ళ ముగ్గురు బీజేపీ దగ్గర తొత్తులు తప్ప ఆయన ప్రజల కోసం ఆలోచించే వ్యక్తులు కాదని తెలియజేస్తున్నాం. అలాగే ఈ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన ప్యాకేజీ అంటే ఆయన ఎవరు ఎక్కువ ప్యాకేజ్ ఇస్తే ఈరోజు ఒకరోజు మోడీని తడతాడు. నేను బీజేపీకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దాని మీద నేను ఖచ్చితంగా ఉన్నాను. ఖచ్చితంగా ఉంటే ఈరోజు మళ్ళీ నువ్వు ఎందుకైనా వెళ్ళి మోడీ కాల్ పట్టుకుంటున్నావు? మోడీకి, జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళకి మీడియేటర్ బ్రోకరేజ్ చేయవలసిన అవసరం ఏముంది? నీకు నిజంగా ప్రజల పక్కన గౌరవం విలువ ఏదైనా ఉంటుందంటే నువ్వు ప్రజల పక్కన నిలుచోగలవంటే విశాఖపట్నం గురించి మేము స్టీల్ ప్లాంట్ ఆపుతాను, నువ్వు గాజువాకలో పోటీ చేసావు, గాజువాకలో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఈ రోజైనా ఎక్కడైనా కనిపించావా? కనిపించకుండా నీ ఇష్టారాజ్యంగా నువ్వు ప్యాకేజీల కోసం దానికోసం తిరుగుతున్నావు, ఆల్కాలు ఈల్కాలు తిరుగుతూ తిరుగుతున్నావు తప్ప ఈరోజు ఖచ్చితంగా నువ్వు ప్రజల కోసం తిరుగుతున్నావు ఒక మాట అయినా చెప్పగలవా? అది ఏమీ లేదు. వీళ్ళు
జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ రాష్ట్రంలో ఈ విశాఖపట్నంలో కూడా ఎక్కడైతే భూదంద్రాలు రౌడీయేజం గుండాయేజం ఉన్నదని ప్రతి కార్యకర్తని పెంచి పోషిస్తున్నారు.